అది కాస్త ఆ 5 ఏళ్ల పీరియడ్లో 271,797 కోట్లకు పెరిగింది. ఇది ఆర్బీఐ నివేదిక ద్వారా మనకందరికీ తెలిసినట్టు, ఆర్బీఐ నివేదిక ద్వారా, అదేవిధంగా సిఏజీ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ద్వారా మనందరికీ తెలిసేటువంటి నంబర్స్. ఇవి కాకుండా తర్వాత ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆర్బీఐ మొన్న రిలీజ్ చేసినటువంటి ఫిగర్స్ ప్రకారం 31 మార్చ్ 2023 నాటికి అది 428,715 కోట్లకు పెరిగింది. అంటే 271,000 కోట్ల నుంచి 428,715 కోట్లకు పెరిగింది. ఇది టోటల్గా రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు. అంటే వీటిలో రకరకాల కేటగిరీస్ ఉంటూ ఉంటాయి. పబ్లిక్ డెట్లో మీకు ఏంటంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న అప్పులు ఉంటాయి, నబార్డు ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న అప్పులు ఉంటాయి, అదేవిధంగా వేరియస్ బాండ్స్ ఇష్యూ చేసి ఉంటాయి, ఉదయ బాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి పబ్లిక్ డెట్ కింద మనం చెప్తాం. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్ కూడా ఉంటుంది, అంటే ప్రావిడెంట్ ఫండ్, రిజర్వ్ ఫండ్స్, డిపాజిట్స్, తర్వాత మీరు ఇష్యూ చేసినటువంటి పిఎఫ్ అమౌంట్స్, అవన్నీ కూడా కలిపితే మొత్తం మన పబ్లిక్ అకౌంట్ అని చెప్పుకోబడే అమౌంట్ పబ్లిక్ అకౌంట్. సో ఇవన్నీ కలుపుకుని టోటల్గా రాష్ట్ర అప్పు అయ్యేటువంటి ఏ విధంగా పెరిగిందో మనం చూసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ప్రభుత్వ పూచికత్తుతోటి వివిధ సంస్థలు చేసినటువంటి అప్పులు కనుక ఎంత అనేటువంటి విషయం మనం చూస్తే, స్టేట్ బైఫ్రికేషన్ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పూచికత్తులు అయితే ఉన్నాయో ఆ పూచికత్తుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత పూచికత్తులతో చేసినటువంటి సంస్థలకు సంబంధించిన అప్పులు వచ్చాయంటే 14,000 కోట్లు స్టేట్ బైఫర్కేషన్ నాటికంటే 2 జూన్ 2014 నాటికి 14,028 క్రోర్స్ ఉంటాయి. అది కాస్త టీడీపీ హయాంలో 59,257 కోట్లకు పెరిగింది. తర్వాత ఈ 4 ఏళ్ల పీరియడ్లో 59,000 కోట్లు కాస్త 144,000 కోట్లకు పెరిగింది. సో టోటల్ స్టేట్ గవర్నమెంట్ లైబిలిటీస్, అంటే గవర్నమెంట్కి ఉన్నటువంటి అప్పు అండ్ గవర్నమెంట్ పూచికత్తుతోటి సంస్థలు చేసినటువంటి అప్పు, ఏదైతే కంటింజెంట్ లైబిలిటీస్ అని మనం చెప్తాం, అంటే ఈ రోజు లైబిలిటీ కాదు, కాకపోతే గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కాబట్టి దాన్ని కంటింజెంట్ లైబిలిటీస్ కింద పరిగణించాలి కాబట్టి డైరెక్ట్ లైబిలిటీస్, కంటింజెంట్ లైబిలిటీస్ రెండు కనుక కలుపుకుంటే బైఫర్కేషన్ నాటికి 132,000 కోట్లు ఉన్నది. టీడీపీ ప్రభుత్వం పూర్తయ్యే నాటికి 331,000 కోట్లకు పెరిగి ఆ తర్వాత 573,000 కోట్లకి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంతవరకు పెరిగింది. అంటే సిఏజీఆర్ అంటే సంవత్సరానికి ఎంత శాతం పెరిగితే ఈ అప్పు అయినటువంటి ఈ లెవెల్కి చేరుకుంటున్న విషయం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి సంవత్సరం 20% పెరిగితే టీడీపీ హయాంలో అప్పు అయినటువంటి 132,000 కోట్ల నుంచి 331,000 కోట్లకు పెరిగింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 15.42% పెరిగింది, కాబట్టి 573,000 కోట్లకు పెరిగింది. ఇది కాకుండా గ్యారంటీస్ లేకుండా, అంటే ప్రభుత్వ పూచికత్తు లేకుండా పవర్ సెక్టర్లో జరిగినటువంటి బారోయింగ్స్ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే నిజానికి ఈ లైబిలిటీస్కి ప్రభుత్వం ఏ రకంగానూ కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ కాంట్రాక్ట్ యాక్ట్ కింద ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ లైబిలిటీస్ గ్యారంటీస్ ఇవ్వలేదు కాబట్టి ఏ విధమైనటువంటి బర్డన్ కూడా ప్రభుత్వం మీద ఉండదు. అండ్ ఇట్స్ నాట్ గ్యారంటీ డెట్ కానటువంటి డెట్ కాకపోతే పదే పదే నాన్ గ్యారంటీ రుణాలు అనేటువంటి కూడా రాష్ట్రం మీద ఉన్నటువంటి భారంగా మాట్లాడుతున్నారు కాబట్టి అది కూడా కనుక మనం కలుపుకుంటే ఎంత ఉంటుంది అనేటువంటి చెప్పే ప్రయత్నంలో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు నిజానికి కేంద్ర ప్రభుత్వం కింద చాలా సంస్థలు ఉంటాయి. ఎస్బీఐలో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, చాలా కంపెనీ, ఎన్టీపీసీ, చాలా ఎంటిటీస్లో కూడా కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది. బట్ ఆ సంస్థలు ఉన్నటువంటి అప్పు ఎప్పుడు కూడా మనం కలిపి సెంట్రల్ గవర్నమెంట్ అప్పు కింద మనం ఎప్పుడు చెప్పం మనం, బికాస్ వాటికి ఎప్పుడు పూచికత్తు ఉండదు. వాటి సొంత సామర్థ్యం మీద చేసుకునేటువంటి అప్పులు వాటి సొంతంగా, దాని ఇండిపెండెంట్ కార్పొరేషన్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే పదే పదే ఈ విషయం అనేటువంటి లేవనెత్తుతున్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తీసుకెళ్లి చూపిస్తూ టోటల్గా నాన్ గ్యారంటీడ్ లోన్స్, అంటే నాన్ గ్యారంటీడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కలుపుకుంటే ఏంటి పరిస్థితి విషయం చూపించుకుంటూ వచ్చామని. దీంట్లో బైఫర్కేషన్ నాటికి టోటల్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్, అంటే డిస్కామ్స్, ట్రాన్స్కో అండ్ జెన్కో, అంటే మీకు విద్యుత్ పంపిణీ సంస్థలు, విద్యుత్ని ట్రాన్స్మిట్ చేసే సంస్థ, విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీ జెన్కో సంస్థ, వీటన్నిటిలో ఉన్నటువంటి యొక్క అప్పు ఎంత అనేటువంటి కనుక చూస్తే మనం 29,700 కోట్లు ఉంటుంది బైఫర్కేషన్ నాటికి. ఇవన్నీ యాన్యువల్ అకౌంట్స్ నుంచి తీసుకోబడ్డ నెంబర్లు, యాన్యువల్ అకౌంట్స్, ఇవన్నీ గవర్నమెంట్ కార్పొరేషన్స్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా సిఏజీ ఆడిటెడ్ నెంబర్స్, యాన్యువల్ అకౌంట్స్ నుంచి తీసుకోబడినటువంటి నెంబర్స్. సో 29,707.04 క్రోర్స్ ఉండింది బైఫర్కేషన్ నాటికి. ఈ సంస్థలన్నింటిలోని అగ్రిగేట్ అప్పు కాస్త 69,596 కోట్లకు పెరిగింది. తర్వాత అది 97,492 కోట్లకు పెరిగింది ప్రస్తుత ప్రభుత్వంలో 4 ఏళ్ళు పూర్తయ్యే నాటికి. ప్లస్ అది కాకుండా ఈ డిస్కామ్స్, అంటే ఈ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ ఉత్పత్తిదారులకి కట్టాల్సినటువంటి డబ్బులు, అంటే వాళ్ళ నుంచి ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏం చేస్తాయంటే విద్యుత్ పంపిణీ సంస్థలు ఏం చేస్తాయంటే విద్యుత్ ఉత్పత్తిదారులకి నుంచి పవర్ కొనుగోలు చేసుకుని కన్జ్యూమర్స్కి సప్లై చేస్తారు వాళ్ళు.
సో వారు వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఎంత ఉన్నాయనేటువంటి విషయం కనుక మనం ఆలోచిస్తే, యాన్యువల్ రిపోర్ట్స్ ప్రకారం, సిఏజీ ఆడిటెడ్ డిస్కామ్ యాన్యువల్ రిపోర్ట్స్ ప్రకారం 2,893 crores ఉన్నాయి బైఫర్కేషన్ నాటికి, అంటే అప్పుడు ఉన్నటువంటి రెండు డిస్కామ్స్లు తీసుకుంటే. అది 21,540 crores పెరిగింది 2014-19 పీరియడ్లో. 2,893 crores ఉన్నది 21,540 crores పెరిగింది. అది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అది తగ్గి ఇప్పుడు కరెంట్లీ 31st March 2023 సిఏజీ ఆడిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం 21,540 crores కాస్త తగ్గి 11,602 crores తగ్గింది. అంటే టోటల్ లైబిలిటీస్, అంటే ఒక పక్కన డెట్, ఇంకో పక్కన విద్యుత్ ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు, ఇవి రెండూ కనుక మనం కంబైన్ చేసి కనుక చూస్తే యాన్యువల్ రిపోర్ట్, సిఏజీ ఆడిటర్ యాన్యువల్ రిపోర్ట్స్ ప్రకారంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, స్టేట్ బైఫర్కేషన్ నాటికి 32,596 crores ఉన్నది. 5 ఏళ్ల పీరియడ్లో 91,137 crores పెరిగింది. అంతే కనుక మీరు ఒకసారి చూస్తే 32,000 crores నుంచి 91,000 crores పెరిగింది. అది కాస్త ఇప్పుడు 109,000 crores పెరిగింది. ఇటీవల 2-3 రోజుల క్రితం ఐ థింక్ ఆంధ్రజ్యోతిలో అనుకుంటా ఆర్టికల్ వచ్చింది, 130,000 crores అప్పుంది విద్యుత్ పంపిణీ విద్యుత్ సంస్థల్లో అనేటువంటి విధంగా చెప్పుకున్న దగ్గర. బట్ అది యాక్చువల్గా అవాస్తవం. యాక్చువల్గా డెట్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఎంత అనేటువంటి కనుక చూస్తే, యాన్యువల్ రిపోర్ట్ సిఏజీ ఆడిటెడ్ యాన్యువల్ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే 97,490 crores మాత్రమే ఉంది. ఆ 97,492 crores కూడా 69,000 crores గత ప్రభుత్వం పూర్తయిన నాటికే ఉంది. యూజువల్గా మనం ఏంటంటే, మనం వెన్ ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఒక రిపోర్ట్ రాస్తున్నప్పుడు ఇంత అప్పు ఉంది అంటే అప్పంతా కూడా ప్రజెంట్ ప్రభుత్వానికి ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది, అది సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 97,000 crores 69,000 crores గత ప్రభుత్వం ఎండ్ అయిన నాటికి ఉన్నటువంటి ఆడిటెడ్ యాన్యువల్ అకౌంట్స్ చెప్తున్నాయి. 69,000 crores కాస్త 97,000 crores పెరిగింది. కాబట్టి ఇదంతా మొత్తం అంతా కూడా 97,000 crores ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నించేటువంటి కరెక్ట్ విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇప్పుడు నెక్స్ట్ లైన్ కనుక మీరు చూస్తే, ఈ నాన్ గ్యారంటీ